ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే తమ బలాన్ని గట్టిగా ప్రదర్శించిన వ్యక్తులు మాత్రమే సమాజంలో నలుగురిలో ప్రత్యేకమైన విలువని సంపాదించుకోగలిగారు. ఎందుకంటే సమాజం కానీ ప్రకృతి కానీ బలమైన వ్యక్తులకు మాత్రమే లొంగుతుంది అని చరిత్ర చెబుతోంది. నిరుత్సాహంతో భయంతో ఉన్నప్పుడు ఎంత చిన్న పనిలోనైనా సరే ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేరు. బలహీనమైన హృదయం ఎక్కడ ఉన్నా బలహీనతలనే నలుగురితో పంచుతూ ఉంటుంది. కానీ బలమైన దృఢమైన శక్తివంతమైన హృదయం ప్రబలమైన వ్యక్తిత్వాన్ని నలుగురికి చాటుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే అన్ని వేదాల సారాంశం కూడా ఇదే. ఈ ప్రపంచంలోని అన్ని వేదాలు ఉపనిషత్తుల సారాంశాన్ని మొత్తాన్ని ఒక్క పదంలోకి మార్చి చెప్పాలి అన్నట్లయితే ఆ ఒక్క పదం యొక్క అర్థమే నిర్భయత్వం. ధైర్యంతో నిర్భయత్వంతో ముందుకు అడుగు వేసినటువంటి వ్యక్తులు చరిత్రలో తమ స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడు కావాలనుకుంటాడో అంత కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఉపనిషత్తులు కూడా ప్రకటించాయి. కానీ తన శక్తిని 100% ప్రకటించి చూడాలి అని గట్టిగా నమ్మిన వాళ్ళు మాత్రం ప్రతి పరిస్థితిలో తమ శక్తిని చైతన్యాన్ని మెరుగుపరుచుకుంటూ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ విజయం సాధించగలిగారు. ఎందుకంటే బలాన్ని నమ్మిన వాళ్ళు గెలిచారు, బలహీనతల్ని పోషించుకున్న వాళ్ళు ఓడిపోయారు. కానీ ఖచ్చితంగా చెప్పాల్సింది ఏమిటంటే బలం శాశ్వతమైనది, బలహీనత అల్పకాలికమైనది. బలహీనత అనేది పరిస్థితుల ద్వారా వ్యక్తుల ద్వారా మీలో కల్పించబడేదే అంతే తప్ప మీలో శాశ్వతంగా స్థిరంగా సత్యంగా నిలిచి ఉండేది బలం మాత్రమే. ధైర్యాన్ని తెగింపును ఉత్సాహాన్ని హృదయంలో నిండుగా నింపుకొని పెంచి పోషించే వారినే ప్రకృతి కానీ సమాజం కానీ ఎల్లప్పుడూ ముందుకు నెట్టుతూ నడిపిస్తూ గెలిపిస్తూ ఉంటాయి అని తరతరాలుగా నిరూపించబడినటువంటి సత్యం. మనస్సు నిండుగా బలాన్ని హృదయం నిండుగా ధైర్యాన్ని నింపుకున్న వ్యక్తులు ఎలాంటి తెగింపుకైనా సిద్ధపడతారు. తమ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి బలహీనతలను తెంచుకొని శక్తులను ప్రకటించుకోవటానికి ఎంతవరకైనా తెగించి పోరాడటానికి కఠినంగా తమను తాము తయారు చేసుకుంటారు. ఎందుకంటే జీవితాన్ని గెలిపించేది బలమే తప్ప బలహీనత ఏమాత్రం కాదు అని గాఢమైన నమ్మకాన్ని వాళ్ళు తమ హృదయంలో ఎప్పటి నుంచో నింపిపెట్టి ఉంటారు. ఆత్మవిశ్వాసం గట్టిగా నిండి ఉన్నటువంటి వ్యక్తుల చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర అని మీరు చరిత్రలో చదువుకుంటే ఖచ్చితంగా గ్రహించగలుగుతారు. ఒక్కసారి మీ జీవితాన్ని కూడా మీరు గమనించుకోండి. జీవితంలో ఇప్పటి వరకు మీరు ఏవైనా పొందారు అంటే వాటి వెనుక మీకు మీరుగా ప్రయోగించిన బలం ధైర్యమే మీరు అవి పొందుకోవటానికి సహాయపడ్డాయి. అదేవిధంగా జీవితంలో ఏవైనా చేజారిపోయాయి అందకుండా పోయాయి అంటే మీకు మీరుగా చూపించుకున్నటువంటి భయం బలహీనతలే కారణం అని మీరు ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఈ ఒక్క తేడా హృదయపూర్వకంగా మీరు గ్రహించినట్లయితే బలమే జీవితం బలహీనతే మరణం అన్న మంత్రాన్ని 100 సార్లు జపించైనా మీ శక్తిని మీరు నిరూపించుకోవటానికి తెగించి పోరాడగలుగుతారు. మీ లోపల ప్రచండమైన శక్తి ప్రచండమైన బలం అనేది ఆలోచనల ద్వారానే పుట్టుకొస్తుంది అని ఒక్క రహస్యాన్ని మీరు గమనించాలి. 4 బలహీనమైన ఆలోచనలు భయంకరమైన పరిస్థితిని హృదయంలో సృష్టించగలుగుతాయి. 4 ప్రబలమైన బలమైన శక్తివంతమైన ఆలోచనలు ఎలాంటి పిరికివారినైనా సరే శక్తి చైతన్యంతో కాసేపు ముందుకు నెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. ఇదే ఆలోచన శక్తి తరంగాల వెనుక ఉన్న రహస్యం. మిమ్మల్ని మీరు గట్టిగా దృఢంగా నిలబెట్టుకొని 4 రకాల శక్తివంతమైన ప్రచండ ఆలోచనల్ని కలిగించుకున్నట్లయితే హృదయంలో బలం నిండుతుంది. దేహంలో మనస్సులో ఆ శక్తివంతమైన ప్రతిస్పందన మీరు దర్శించగలుగుతారు. మీ హృదయం మీ శరీరం మీ మనస్సు స్పందించేది మీరు లోపల సృష్టించే ఆలోచనలకే తప్ప బయట ఉన్న పరిస్థితులకి ఏమాత్రం కాదు అని
మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ శక్తి మీ లోపలే దాగి ఉంది అని ఖచ్చితంగా నమ్మగలుగుతారు. ప్రకృతి నుంచి వచ్చే ప్రాణవాయువు మీ శరీరానికి గాలిని అందిస్తుంది, శక్తిని అందిస్తుంది. కానీ మనస్సు నుంచి శక్తి ప్రజ్వలన జరగాలి అంటే మీరు మీ లోపల దాగి ఉన్న ప్రాణశక్తి యొక్క ప్రకాశాన్ని నమ్మి అంగీకరించి ఆచరించి అనుభూతి చెందగలగాలి. మీలోని ప్రాణశక్తి ప్రచండమైనదని, ఆ ప్రాణశక్తి మీరు చేసుకునే ప్రచండమైన ఆలోచనలకు స్పందిస్తుంది అనే వేద సూత్రాన్ని హృదయంలో 1 to 100 సార్లు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. 100 రకాల వ్యక్తులు, 1000 రకాల పరిస్థితులు మీ ముందు ఎదురైనప్పటికీ మీ లోపల ఎప్పటికీ ఒకే విధంగా నిలిచి ఉండే ఏకైక శక్తి ప్రాణశక్తి మాత్రమే. మీ ప్రచండమైన ఆలోచనలకు నిరంతరం స్పందిస్తూ మిమ్మల్ని నిలబెట్టి గెలిపిస్తూ ఉండేది మీ ప్రచండమైన ప్రాణశక్తి మీద ఉన్న గట్టి నమ్మకమే. సత్యంగా శాశ్వతంగా మీ లోపల నిలిచి ఉండే ఆత్మబలాన్ని మీరు గట్టిగా నమ్మినట్లయితే మీకు కావలసినంత జ్ఞానం, మీకు అవసరమైనంత బలం మీ లోపల మీరు సృష్టించుకోగలుగుతారు. ఇక్కడ మీరు అత్యంత కఠినంగా మీ హృదయంలో నింపాల్సినటువంటి మంత్రం ఏమిటంటే, మీరు ప్రాణశక్తి స్వరూపాన్ని నిండా కలిగి ఉన్నారు. ఆ ప్రాణశక్తిని ప్రకటించుకోవటానికి వేదాల్లో చెప్పినటువంటి సూత్రం ఒకటే, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అనేది మీ లోపల దాగి ఉన్నటువంటి ప్రాణశక్తిని ప్రజ్వలింపచేసే ఖచ్చితమైన మంత్ర శబ్దం. మీరు ఎంత ఎక్కువగా ఈ మంత్ర శబ్దాన్ని హృదయంలో అనుభూతి చెందుతారో అంత ఎక్కువగా మీ శక్తిని మీరు సృష్టించుకోగలుగుతారు. అహం అంటే మీ యొక్క శక్తి చైతన్యవంతమైన స్వరూపం. బ్రహ్మాస్మి అంటే ఈ అనంతమైన బ్రహ్మతత్వంలో నిండినటువంటి విశ్వశక్తి మీ లోపల నిండి ఉంది అని అంగీకరించటం. అయితే ఇక్కడ మీరు ఒక రహస్యాన్ని గ్రహించాలి. అదేమిటంటే, ఆత్మశక్తిలో ఒక అత్యద్భుతమైన రహస్యం దాగి ఉంది. అది మీరు మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మినప్పుడు మాత్రమే ఆ ఆత్మశక్తి ప్రజ్వలన జరుగుతోంది. ఆ శక్తి మీ లోపల ఉపయోగంలోకి రావాలి అంటే గట్టిగా నమ్మకాన్ని ప్రజ్వలింపచేస్తూ ఉండాలి. కాబట్టి మీ నమ్మకాన్ని పదే పదే పరిశీలించుకొని, పదే పదే జాగ్రత్తగా మీ నమ్మకాన్ని అహం బ్రహ్మాస్మి యొక్క శక్తి చైతన్యం మీద ఆధారం చేసుకొని మీ నమ్మకాన్ని, భావాలను, విశ్వాసాలను వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. నమ్మకం నుంచే బలం పుట్టుకొస్తుంది. ఈ ఒక్క సూత్రం ఆధారంగానే అన్ని వేదాలు, ఉపనిషత్తులు జీవితం యొక్క సూత్రాలను బోధిస్తూ వచ్చాయి అనే సత్యాన్ని మీరు గ్రహించి తీరాలి. మీ లోపల శక్తి లేదని, పరిస్థితులను ఎదుర్కొనే బలం ఎక్కడ నుంచి వస్తుంది అని మీరు ప్రశ్నిస్తూ కూర్చుంటే మనస్సు, హృదయం కూడా మళ్ళీ మీకు అవే ప్రశ్నలను తిరిగి తిరిగి మీ మీదకే విసురుతూ ఉంటాయి. కాబట్టి మీ ఆలోచనలు, భావాలు ఎంత స్థిరంగా, దృఢంగా, ధైర్యంగా ఉంటే అంత ఎక్కువగా మీ లోపల నుంచి ప్రాణశక్తి యొక్క స్పందన కలుగుతూ ఉంటుంది అని ఒక సత్యాన్ని గ్రహించండి. ఒక చెట్టు పరిస్థితుల నుంచి వచ్చే అన్ని రకాల ప్రభావాలను తిప్పికొట్టి నిలబడటానికి తన వేర్ల మీదనే ఆధారపడుతుంది. ప్రచండమైన ఎండ, వేడి, ఉధృతమైన వరదలను ఢీకొట్టేటప్పుడు అది పూర్తిగా ఆధారపడేది తన వేర్లలోనే. వేర్లను లోతుగా, దృఢంగా పాతిపెట్టుకుని ఉన్న చెట్లు మహావృక్షాలై నిలబడతాయి. ఇలా వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొని గట్టిగా నిలబడిన మహావృక్షం ఆ తర్వాత ఎలాంటి విపత్తులు ఎదురైనా సరే అన్ని ప్రాణులకు ఆధారంగా కూడా నిలబడుతుంది. ఇదే బలం యొక్క రహస్యం. ప్రకృతి కానీ, సమాజం కానీ ఎప్పుడైనా సరే బలవంతుల పక్షాన్నే నిలబడతాయి అనే దానికి ఇదే రుజువు. నిరంతరం బలప్రయోగమే జీవితం యొక్క పోరాటంలో గెలుపు సూత్రము అని
గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులు ఈ పోరాటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ముందుకు సాగుతుంటారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక్క విషయం ఏమిటంటే, మీ యొక్క అన్ని రకాల నమ్మకాలకు విశ్వాసాలకు మూల కేంద్రం మనస్సు మరియు హృదయమే. మనస్సులో ఉండేది నమ్మకం, హృదయంలో ఉండేది విశ్వాసం. శక్తివంతమైన ఆలోచనలు మీ మీద మీకు నమ్మకాన్ని మనస్సులో తట్టి లేపుతూ ఉంటాయి. చైతన్యవంతమైన భావాలు హృదయంలో మీ మీద మీకు విశ్వాసాన్ని గట్టిగా నిలబెడుతూ ఉంటాయి. ఇక్కడ మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని గట్టిగా నిలబెట్టేది ప్రచండమైన అహం బ్రహ్మాస్మి అనే హృదయపూర్వకమైన భావనతో కూడిన మంత్రం. ఈ మంత్రం జపించేది కాదు, అనుభూతి చెందాల్సినటువంటిది. ఎంతగా మీరు అనుభూతి చెందుతారో అంతగా ఆ మంత్రం యొక్క శక్తి తరంగాల స్వరూపం మీ హృదయంలో దేహంలో మనస్సులో ప్రతిస్పందిస్తూనే ఉంటాయి. అఖండమైన విశ్వశక్తి మీ లోపల నిండి ఉందని నిరంతరం మీరు స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ శక్తి మీలో జ్వలిస్తూ ఉంటుంది. ఎంతగా మీరు స్మరణని నిలబెట్టుకుంటారో అంతగా శక్తి స్థిరంగా కాపాడబడుతుంది. కాబట్టి బలాన్ని స్మరిస్తే బలం నిలబడుతుంది, బలహీనతని స్మరిస్తే బలహీనత కూడా పుట్టుకొస్తుంది. కాబట్టి ఈ స్మరణలో ఉన్నటువంటి రహస్యాన్ని గ్రహించండి. అహం బ్రహ్మాస్మి అనే స్మరణతో భావనతో హృదయాన్ని జ్వలింపచేస్తే ప్రాణశక్తి ప్రకాశించి మనోబలం దేహబలం శక్తి చైతన్యం మీ లోపల మీకు కనిపిస్తూ ఉంటాయి. ఋషులు మహర్షులు ఈ ఒక్క మంత్రశక్తిని హృదయంలో నింపుకోవటం వల్లే మృత్యువును కూడా ఎదిరించగలిగారు అని పురాణాలు ప్రకటించాయి. ఆరోగ్యాన్ని ఆయుష్ను శక్తి సంపన్నమైన స్థితిని సంపాదించుకొని అస్త్రశస్త్రాలను కూడగట్టుకోవటానికి కూడా ఈ శక్తివంతమైన అహం బ్రహ్మాస్మి సూత్రం వాళ్ళ జీవన విధానంలో నిండి ఉండటం వల్ల నిర్భయత్వంతో విజయాన్ని సాధించుకోగలిగారు అని చరిత్ర చెబుతుంది. ఈ అనంతమైన బ్రహ్మాండం అంతటా నిండి ఉన్న శక్తి విశ్వశక్తి. ఆ విశ్వశక్తి యొక్క అంశ తనలోనే ప్రాణశక్తిగా నిండి ఉంది అని ఆ శక్తిని సంపూర్ణంగా ప్రకటించటమే జీవితం యొక్క లక్ష్యము అని ప్రబలంగా నమ్ముకున్నటువంటి వ్యక్తులు చరిత్రలో మహర్షులుగా మహావీరులుగా కీర్తిని సృష్టించుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని కూడా ఇదే. ఇలాంటి గాఢమైన నమ్మకాన్ని దృఢమైన భావాన్ని గుండె నిండా నిలబెట్టుకోవాలి. అనంతమైన శక్తి మీ లోపల దాగి ఉంది అన్న నమ్మకాన్ని ప్రకటించాలి. మీ బలాన్ని 100% ప్రయోగించాలి అనే కఠినమైన లక్ష్యాన్ని మీ లోపల నింపుకోవాలి. ఇలాంటి నమ్మకం ఈ తరహా భావాలు మీ మనస్సును దేహాన్ని శక్తి చైతన్యంతో జ్వలింపచేసి ప్రతి అడుగులో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపి తప్పకుండా గెలిపిస్తూ ఉంటాయి.